సతీదేవ్ చెప్తున్నారు కదా లవ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాలేజ్ డేస్ లో అంటే కాలభైరవ డిఫర్డ్ విత్ ఇట్ హావ్ టు సే నా లవ్ కొడతారు సో నేను ఇప్పుడు చెప్పపో ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఆ సినిమాల్లో ఉరికే లాంటి పాటలు కూడా చేసిన తర్వాత మీ అమ్మ వింటే కొడతారంటే నేను నమ్ముతానా ప్రపోజ్ చేసి ఉంటారు ఎవరికైనా మేము చూడలేదు కాబట్టి లిటరలీ వాంట్ టు సీ టుడే హౌ యూ కెన్ ప్రపోజ్ ఆర్ యూ కెన్ ప్రపోజ్ టు నాకు కాదు నేను తమన్నా తమున్ యా అంటే నేను సత్యదేవి ప్రపోజ్ చేయండి తమన్నాకే ప్రపోజ్ చేస్తాను యా డెఫినెట్లీ డెఫినెట్లీ ఇద్దరిలోకల్లా ఎవరి ప్రపోజల్ చాలా బాగుందో చూద్దాం మీరు మాటల్లో ప్రపోజ్ చేయొచ్చు మీ పక్కనే కూర్చోని అది మీ హ్యావ్ అ గిఫ్ట్ హ్యాంపర్ రెడీ పెట్టండి చూపించద్దు అది చూపిస్తే చేయరు వాళ్ళు ఓకే నేను చాలా ఒక వేస్ట్ వేస్ట్ ఫెలో ప్రపోజల్ పెడతా పెట్టండి చూద్దాం వేస్టో కాదు తమున గారు మీరు మిల్కీ మనం సిల్కీ కలిసి డేట్గా వస్తే శీతాకాలంలో డేట్కి వస్తే గుర్తుండిపోయేలాగా మాట్లాడుకుందాం ఓకే సూపర్ సూపర్ సేజ్ దట్ వాస్ అ స్పోర్ట్ ఇప్పుడు చూద్దాం సత్యదేవ్ ప్రపోజల్ ఎలా ఉందో వైఫ్ ఇక్కడే ఉంది గుర్తు పెట్టుకో నాది ఆల్్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను తనికి ప్రపోజ్ చేశారా కాదు నేను నా ఫ్రెండ్ కి రాసిచ్చిన సేమ్ షైరీ మళ్ళీ చెప్తాను ఓకే సారీ దట్ హి ఆడిషన్స్ కి తిరిగిన ఫోటో లాగా సేమ్ షైరీ ఏంటండి అందరికి ఓకే యా చెప్పండి నా జీ తడపతే హై పానీ కే liye వాహ్ 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 సారీ సారీ నేను మధ్యలో ఇంటర్ఫియర్ చేశా మళ్ళీ చెప్పరా మే తడపతా హూ తేరే liye అయిపోయిందా ఒక్కసారి మళ్ళీ చెప్పరా మేము మేము తెలుగు ట్రాన్స్లేషన్ ఒక్కసారి కాలభైరవ తెలుగు ట్రాన్స్లేషన్

అసలు మీరిద్దరూ కాదు కానీ ఇంత అద్భుతమైనటువంటి ట్రాన్స్లేషన్ చేసిన కాదు భైరవాకి చేస్తున్నాను నేను ఇచ్చేనా భైరవా పెట్టుకో భైరవా గుర్తు పెట్టుకో తీసుకో ఈ హ్యాంపర్లు రెండు నీకే పదానికే నా అన్నగారి చలోక్తులు ఎక్కడికి పోతాయండి నేను అన్నను చేపలు అంటే కాదు మచిలీకి లూ పెట్టేస్తే తెలుగు అయిపోతుందంట మచిలీ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ తమన్నా డూ యూ వాంట్ సే సంథింగ్ ఇంత ఇంత ఘోరాలు జరిగిన తర్వాత నో ఎవరు ఎవరు బాగా ప్రపోజ్ చేశారు ఫర్ షోర్ అంటే మదర్ టంగ్ లో ట్రై చేశారు ఆయన కూడా తెలుగులో చెప్పారు కానీ నా తెలుగు కొంచెం స్వచ్ఛంగా వచ్చింది ఇంత ఈ యాంగిల్ ఉందని తెలియదు నాకు భైరవలో ఈ యాంగిల్ ఉంది బాహుబలి అప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు చెప్పడానికి రసికుడు హలి అప్పుడు స్కూల్లో ఉన్నాడో ఏమో మరి తెలియదు ఎనీవే ఇక్కడ అయ్యో అన్ని కుర్చీలు ఉన్నాయంటే ఏదో స్కిట్ అన్నారు బాబు ఎక్కువ లెంగ్త్ కాకుండా చూసుకోండి అమ్మా నేను కూడా స్టేజ్ మీదకి వస్తున్నా ఓ మీరందరూ ఇక్కడ సెటిల్ అయ్యారా వెరీ నైస్